now we have seen capital S, center, count and swift find index. Now let's go to ease lower. What is the difference between lower and ease lower? Lower means it converts the all the string into lower, and upper means it converts the all string into upper. Ease lower means it will check whether the given string is lower string or upper string. Okay? Yes. Next one. Suppose I have taken A. Okay. B is equal to A. చెస్ అయితే మాట్లాడారు లేకపోతే మూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే బుల్యన్ వాల్యూస్ అనేది తీసుకుంటారు. ఇది కూడా ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఒకవేళ ఇచ్చిన స్ట్రింగ్ అనేది మొత్తం అంటే ప్రతి ఇండెక్స్ వాల్యూ అనేది స్మాల్ లెటర్స్ లో ఉండాలి, అప్పుడే అది ట్రూ ప్రింట్ చేస్తుంది. ఇన్ కేస్ స్టార్టింగ్ వాల్యూ స్మాల్ లెటర్ ఉంది, మిగతావన్నీ క్యాపిటలైజ్ లెటర్ లో ఉంటే అది అవుట్పుట్ అనేది ఫాల్స్ గా ప్రింట్ చేస్తుంది. అర్థమైంది? ఈజ్ ఓవర్ అనేది నెక్స్ట్ కమింగ్ టు ఈజ్ అప్పర్. ఈజ్ అప్పర్ అంటే ఈజ్ అప్పర్ అంటే ఏంటంటే మీకు క్వైట్ డిఫరెంట్ ఫాల్స్ గా అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ కమింగ్ టు ఈజ్ టైటిల్. స్టార్టింగ్ లెటర్ ఈజ్ టైటిల్ అనేది కూడా చెక్ చేస్తారు. స్టార్టింగ్ ప్రతి స్ట్రింగ్ లో స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటలైజ్ లెటర్ లో ఉందా లేదా అన్నది చెక్ చేస్తారు. ఈజ్ టైటిల్ అనే ఫంక్షన్ అర్థమైంది. ఈజ్ టైటిల్ ఫంక్షన్ ఈజ్ యూజ్ టు చెక్ వెదర్ ద గివెన్ స్ట్రింగ్ కంటెయిన్స్ ద స్టార్టింగ్ లెటర్ క్యాపిటలైజ్ ఆర్ నాట్. Whether it will capitalize, it will print the true. Otherwise, it will print false. It will also take the boolean values, either true, either false. Do you understand the point? Yes. Okay. Let's see one example. I have taken A is equal to hi. ఇక్కడ ఏంటంటే హెచ్ అనేది క్యాపిటల్ ఉంది, హెచ్ అనేది క్యాపిటల్ ఉంది, ఇక్కడ ఏ అనేది స్మాల్ ఉంది. క్యాప్ టైటిల్ అనేది ఏంటంటే ప్రతి ఇదొక స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్, ప్రతి స్ట్రింగ్ స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటలైజ్ ఉంటేనే ఈ టైటిల్ అనేది ట్రూపింగ్ చేస్తారు. ఇన్ కేస్ ఒక స్ట్రింగ్ లో కూడా ఒక లెటర్ ఉన్న స్మాల్ ఉంటే అది ఫాల్స్ అనేది ప్రింట్ చేస్తారు. అర్థమైందా లేదు? ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఇచ్చాను, క్యాపిటలైజ్ ఏ ఇచ్చాను, ఇప్పుడు అవుట్పుట్ అనేది ట్రూపింట్ చేస్తాను. అర్థమైందా పాయింట్? లెంగ్త్, వాట్ ఇస్ ద మెయిన్ బై, వాట్ ఇస్ మెయిన్ బై ఫంక్షన్ స్ట్రింగ్ ఫంక్షన్ లెంగ్త్. It will count the length of the given string. Okay? In length function, it will print only integer values. It does not take the indexing values. Ante length anedi entante indexing values anedi teeskodu. Suppose hello hi ani teeskunna, hi ani teeskunnappudu dan output anedi 2 print chestundi, 2 print chestundi. Ante gaani dan length anedi 1 ani print cheyadu, indexing teeskodu length anedi. లెంత్ అనేది ఏం తీసుకుంటుంది చెప్పండి? ఇంటీజర్ వాల్యూస్ అనేది తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏం చెప్పండి, వాట్ ఇస్ ద అవుట్పుట్ హియర్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అవుట్పుట్ అనేది 14. ఎందుకు 14? లెంత్ అనేది స్పేసెస్ ని కూడా కౌంట్ చేసుకుంటుంది. అర్థమైందా? లెంత్ అనేది స్పేసెస్ ని కూడా కౌంట్ చేసుకుంటుంది.
चाल मंद मिस्टेक क्यार्टर्स क्यार्टर्स कौंटे अवटपुट अवटपुट।